कांग्रेस पार्टी अद्भुतम आर ग्यारंटी प्रकटी केसीआर अनेक पथकाल प्रकटा चाला गैप्स उ गैप्स करेक्ट कांग्रेस पार्टी क्या चेयल दाटो మొదటిది చేయూత వృద్ధులకు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఆయన 2,500 ఇస్తున్నాడు ఇప్పుడు 4,000 ఇస్తానని మన ప్రకటించిండు దానికి చేయూత అనే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది దాంట్లో 4,000 రూపాయలు ప్రతి నెలకి ఇవ్వడము 10 లక్షల రూపాయల బీమా కల్పించడం ఇది చేయూత అనేది ఇప్పుడు ఇచ్చే బిఆర్ఎస్ పథకం కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వ పథకం కంటే కూడా మెరుగైనది దాంట్లో మరొకటి ఏంటంటే యువ వికాసం అనేది కూడా మరొకటి ప్రకటించిండు దీంట్లో విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు రుణం ఇవ్వడము తర్వాత ప్రతి మండల స్థాయిలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేది అంటే చదువుకోవడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం విద్యార్థులకు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి లేకపోతే నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఏదైనా ఉపాధి కల్పించుకోవడానికి వాళ్ళకు 5 లక్షల రూపాయల సహాయం అందించడం ఇది అద్భుతమైన పథకమే తర్వాత ఇంద్రమహిళ గురించి కేసీఆర్ చాలా చెప్పిండు ఇంద్రమహిళలు పిటగుళ్ళంతున్నాయి నేను అల్లుడు బిడ్డ అనే కథలు చెప్పిండు ఆ ఇంద్రమహిళను ఆ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో వచ్చిన ఈ కథను చేసిండు ఆ స్కీమ్లు మూలకేసి మళ్ళీ మధ్య గృహలక్ష్మి అని పెట్టుకున్నాడు ఎమ్మెల్యేల దగ్గర ఇళ్ళ కౌంటర్లు పెట్టి అప్లికేషన్లు తీసుకున్నాడు అవి సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు దాని మీద నమ్మకం ప్రజల్లోకి పోయింది ఆ ప్లేస్లో ఇంద్రమహిళని మళ్ళీ పెట్టిండు దీనికి వీళ్ళు ఇచ్చినటువంటిది ఏమిటంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని ఇంటి స్థలము ప్లస్ 5 లక్షల రూపాయలు అదే కాకుండా ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారులకు కూడా 250 గజాల జాగను ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇది తెలంగాణ ఉద్యమకారులలో బాగా చొచ్చుకుపోయింది తెలంగాణ ఉద్యమకారులు నిజంగా గర్వపడుతున్నారు కూడా కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని కనీసం గుర్తించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు 250 గజాల జాగను కూడా ఇస్తున్నది అనేది బీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులు కూడా ఇలా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది మరొకటి గృహజ్యోతి అని ఈ గృహజ్యోతులు ఏంటంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు ఇలా ఉచిత విద్యుత్ 24 గంటల కరెంటు వ్యవసాయానికి అని చెప్పి 24 గంటల కరెంట్లు ఇవ్వట్లేదు మా నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి మధ్య లాగ్ బుక్స్ బయట పెట్టేసరికి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం నోరు మూసుకుంది సో ఇప్పుడు ఇంటి బిల్లుల విషయంలో ఇబ్బడి బొబ్బడిగా ఇస్తున్నారు రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తున్నారు దీనికి గాను పేదలకు 200 యూనిట్ల వరకు వాడుకునే వాళ్లకు ఉచితంగా అందిస్తున్నాం అనేది ఇది అద్భుతంగా గ్రామాలలో ఉపయోగపడుతుంది తర్వాత మరో పథకం మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇవ్వడము తర్వాత గ్యాస్ సిలిండర్ ఇలా 1,200-1,300 దాకా పోయింది ఆ సబ్సిడీ మొత్తం తీసేసారు ఇవాళ కేవలం 500 రూపాయలకే సిలిండర్ అందిస్తానని హామీ ఇచ్చారు ఇది మహిళలను బాగా ఆకర్షించే అవకాశం అదే కాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనే హామీ కూడా ఇచ్చారు ఇది మహిళలకు చాలా ఉపయోగం ముందుగా పేద మహిళలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే హైదరాబాద్ లాంటి పట్టణాలు కానీ లేకపోతే టౌన్లలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ లోకల్ బస్సులలో తిరగడానికి వీళ్ళు వాళ్ళకు వచ్చే జీతాల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ స్కీమ్ ఢిల్లీలో ఉంది కేజ్రీవాల్ పెట్టిండి అక్కడ సక్సెస్ అయింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాచ్ చేసింది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో తిరగడానికి చిన్న చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ గృహలక్ష్మి కూడా మహాలక్ష్మి కూడా వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది మరోది రైతు భరోసా మీద ప్రతి ఏటా 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతు కౌలు రైతులకు కూడా పట్టా రైతులకు కూడా అందిస్తానని చెప్పింది కౌలు రైతులకు కూడా గుర్తించాలి కౌలు రైతులకు కూడా ఈ రైతు బంధు ఇట్లాంటి ఇవ్వాలి అని చాలా రోజులుగా వినబడుతున్నా కేసీఆర్ నిర్లక్ష్యం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టా రైతులకు భూమి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తానే మాట చెప్పింది అదే కాకుండా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు మరొక 500 రూపాయలు బియ్యం బండి అంటే ఒడ్లు పండించే వాళ్ళకి అదనంగా బోనస్ ఇస్తానని కూడా ప్రకటించింది మొత్తం 6 గ్యారంటీస్ కింద మొత్తం కార్నర్లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ని కాంగ్రెస్ పార్టీ టచ్ చేసింది ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నటువంటి డొల్ల పథకాల కంటే కూడా ఇవి అమలు చేయడానికి కూడా సాధ్యమైంది ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కూడింది కాదు ఈయన దళిత బంధు 10 లక్షలని పెట్టిండు అంటే ఇక్కడ 3 ఎకరాల భూమి పోయింది దళిత బంధు అని పెట్టిండు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు అది పోయింది అక్కడక్కడ శాంపిల్గా ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఈ మధ్య బీసీ బంధు అని కూడా పెట్టినది అది ఎవరికి వస్తుందో తెలియదు ఇప్పుడు ఈ బంధులన్నీ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పగొలింది కానీ కాంగ్రెస్ పార్టీని పెట్టినటువంటి ఈ స్కీమ్ల వల్ల దీన్ని రాష్ట్ర బడ్జెట్కు లోబడే ఉంటుంది ఇది అమలు చేయడానికి కూడా
వీలైతుంది. రెండోది కాంగ్రెస్ పార్టీ మీద ఇలా విశ్వాసం కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశం, ఎందుకంటే తెలంగాణ ఇస్తా అని ఇచ్చినాము మేము ఇవి కూడా అమలు చేస్తామని, మేము కూడా అమలు చేస్తామని కేసీఆర్ అంటాడు. కానీ కేసీఆర్ హామీలు ఇచ్చినా అమలు చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు, దాన్ని ఊసే ఎత్తలేదు, మళ్ళీ ఐదేళ్ళు అయింది. ఇప్పుడు హైదరాబాద్లో 2 ఇయర్స్ బ్యాక్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనప్పుడు వరద బాధితులకు 10,000 ఇస్తాం, అయ్యో ఎలక్షన్ కోడ్ వచ్చిందో తర్వాత ఇస్తామన్నాడు, మర్చిపోయాను, పక్కన పడేసాడు. ఇట్లా కేసీఆర్ అవసరానికి వాడుకొని బయటపడేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టంగా ఒక కమిట్మెంట్ తోటి ఈ స్కీమ్ను, ఈ 6 గ్యారంటీస్ని వాళ్ళు ఆలోచించినట్టుగా ఉంది. ఇది ప్రజల్లోకి మాత్రం పోతుంది. రేపటి నుంచి ఇంకా ఇంటింటికి ఆ 6 గ్యారంటీస్ మీద అవగాహన కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా ప్రచారమవుతున్నది, మీడియాలో వస్తున్నది. సో ఇవి గనక ప్రజల్లోకి పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్ ఇంతకంటే మెరుగైన స్కీమ్లు ఏమైనా ప్రకటించినా కానీ కేసీఆర్ను నమ్మలేరు ప్రజలు.